కార్పొరేట్ శక్తులకు లాభం చేకూర్చేలా ఉన్న కేంద్రం ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లులను రద్దు చేయాలని కాంగ్రెస్ పార్టీ నేత ఆది శ్రీనివాస్ అన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి కలెక్టర్లకు వినతి పత్రం అందించారు. అనంతరం ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లును పూర్తిగా వ్యవసాయ రైతు వ్యతిరేక బిల్లులు కార్పొరేట్లకు అండగా నిలబడేందుకు దేశంలోని రైతుల ప్రయోజనాలను పణంగా పెట్టి రాజ్యాంగ విరుద్ధంగా ప్రభుత్వం బిల్లులను ఆమోదించుకుందన్నారు. పార్లమెంట్ సమావేశాల్లో పేద రైతులకు వ్యతిరేకంగా పెట్టినటువంటి రైతు బిల్లును వెంటనే వెనక్కి తీసుకోవాలని ఆ బిల్లును రద్దు చేయాలని కాంగ్రెస్ పార్టీ పక్షాన రోజు వేమన నియోజకవర్గంలో అందరి ఎమ్మార్వోల వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ పట్టణ రూరల్ అర్బన్ సంబంధించిన నాయకులందరూ కూడా కలిసి వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగింది. రాజ్యసభలో 12 పార్టీల నాయకులు వ్యతిరేకించినప్పటికీ కూడా ఈ దేశంలో 80% పైనే పేద రైతులు చిన్న కమతాలు 2 ఎకరాలు 3 ఎకరాలు ఉన్నటువంటి రైతులు ఉన్నారు. మీరు తీసుకొచ్చేటువంటి బిల్లు పేద రైతులకు వ్యతిరేకంగా ఉంది, కార్పొరేట్ స్థాయి వ్యవసాయం చేసే వారికి అనుకూలంగా ఉంది. ఒకే అమ్మకం విధానాన్ని దేశవ్యాప్తంగా తీసుకురావడం వల్ల చిన్న రైతు నష్టపోతాడు, మార్కెట్ యార్డు అజమాయిషి లేకపోవడం వల్ల రైతుకు తీవ్రమైన ఇబ్బంది తలెత్తుతుందని చెప్తున్న తరుణంలో ఈ రోజు ఇక్కడ మేమంటున్నాం. మీ రైతు మేలైన బిల్లు అయితే రైతులు ఎందుకు రోడెక్కిరు అనే మాట ఆలోచించవలసింది కోరుతూ వెంటనే రైతు బిల్లును వాపసు తీసుకోవాలి, పేద రైతుల్ని ఆదుకోవాలని చెప్పండి. రైతులు రాజు చేస్తామంటారు, జై జవాన్ జై కిసాన్ నినాదం ఈరోజు ఎటుపోతుందని చెప్పిన మాట కూడా కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఆలోచిస్తారని చెప్పిన మాట ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పక్షాన నిలదీస్తూ ఈ విధానం సరైనది కాదని మరి చెప్తా ఉన్నాం. ఈరోజు రెవెన్యూ బిల్లు రాష్ట్రంలో తీసుకొస్తే కేంద్ర బీజేపీ ప్రభుత్వం వ్యతిరేకిస్తుంది, కేంద్రంలో రైతు బిల్లు తీసుకొస్తే టీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకిస్తుంది. ఇద్దరు అనే విధంగా రెవెన్యూ బిల్లు ఈరోజు పేద ప్రజలకు పేద రైతులకు వ్యతిరేకంగానే ఈరోజు రైతు బిల్లు కూడా వ్యతిరేకంగానే కనిపిస్తుంది. దయచేసి పేద ప్రజల కోసం పేద రైతుల కోసం ఈ బిల్లును వెంటనే వెనక్కి తీసుకోవాలని చెప్పి సందర్భంగా మేము రాష్ట్ర కేంద్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఉన్నాము.